ప్రత్యేక హోదా గురించి నేను చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది అని, ఆ అన్యాయాన్ని సవరించడం కోసం అని చెప్పి మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఆ తర్వాత మన రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రాన్ని పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి గ్రామంలోనూ మీరు చెప్పండి, ప్రతి తమ్ముడికి చెప్పండి, ప్రతి స్నేహితుడికి చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి కావాలి. మన పార్టీకి సంబంధించి 25కి 25 ఎంపీలు మొత్తంగా మన పార్టీకి తెచ్చుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి గట్టిగా చెప్పండి. నమ్మడం ఇక చాలు, ఏ పార్టీని నమ్మాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మాం, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అన్న అంశం చట్టంలో చేర్చి ఉంటే కనీసం మనం కోర్టుకు పోయినా సరే కనీసం తెచ్చుకునే వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, అన్యాయం చేసింది. ఆ తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు మోసం చేశారు, అధికారంలో ఉండి చేయకుండా బీజేపీ అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ చూశాం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చూశాం. ఈ మనిషి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిన ఈ వ్యక్తి 4 సంవత్సరాలు బీజేపీ పార్టీతో చిలక గోరింకల్లా కాపురం చేసి ప్రత్యేక హోదాను అమ్మేసి తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఎన్నికలు ఉన్నాయనేసరికి ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం నల్ల చొక్కా వేసుకుంటాడు, ధర్మపోరాట దీక్ష అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా మోసం చేస్తా ఉన్న పరిస్థితులు చూశాం. ఇక ఎవరిని నమ్మద్దండి. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా చూశాం. ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారితో నేను చేయిస్తా, బీజేపీతో నేను చేయిస్తానని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్పాడు. ఆ తర్వాత ఈయన కూడా రాష్ట్రంలో వెన్నుపోటుకు గురైన దాంట్లో ఈయన కూడా కత్తిచ్చి వెన్నుపోటు పొడిచే కార్యక్రమంలో ఈయన కూడా భాగస్వాముడైనాడు. వీళ్ళెవరిని కూడా నమ్మద్దు అని చెప్తా ఉన్నా. రేపొద్దున గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పండి, ఎవరిని నమ్మద్దు. మన పార్టీ మన ఎంపీ స్థానాలన్నీ కూడా మనమే తెచ్చుకుందాం. ఎంపీ స్థానాలన్నీ మన దగ్గరే పెట్టుకున్న తర్వాత 25కి 25 ఎంపీలు మన దగ్గరే పెట్టుకుని ఆ తర్వాత కేంద్రానికి, కేంద్రంలో ఉన్న వారికి చెప్తాం. ఇక నమ్మడం చాలు. కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రత్యేక హోదా నువ్వు సంతకం పెట్టు, పెట్టిన తర్వాతనే మద్దతు ఇస్తాము అని చెప్పి ఆ తర్వాత చెప్తాం.